నమస్తే డిఎన్5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 104 నూతన వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి. కాపు సంక్షేమ యోజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా రామ్ చరణ్ జన్మదిన వేడుకలు. కొత్తపేట రోసయ్య కాలనీలో పోలీసుల క్వార్టర్ సెచ్, అనుమానితులలో క్షుణ్ణంగా తనిఖీలు. వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరంలో తాపేలు పిల్లలు వదిలిన అటవీ శాఖ అధికారులు. పరిమితికి మించి ప్రమాదకరంగా ఆటోలో ప్రయాణిస్తున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబుకు శిక్ష తప్పదన్న వైసీపీ పర్చూరు ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్. కారంచేడు మండలం స్వర్ణగ్రామంలో డ్వాక్రా మహిళలకు ఆసరా చెక్కులు పంపిణీ చేసిన వైసీపీ పర్చూరు ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్. చీరాల ఏరియా వైద్యశాలలో 104 నూతన వాహనాలను ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 104 వాహనాల ద్వారా ఇక నుంచి ప్రతి ఇంటి వద్దకే వైద్యం అందనుందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందుబాటులోకి తీసుకొచ్చిన కార్యక్రమం ద్వారా చాలామంది పేద రోగులకు ఊరట కలుగుతుందన్నారు. చీరాల ఏరియా వైద్యశాల పరిధిలో ఇప్పటికీ 25 ఉన్నాయని, అదనంగా మరో 8 ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతి సచివాలయం పరిధిలో ఒక వాహనాన్ని అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ఈ వాహనంలో వైద్యులతో పాటు మెడిసిన్ కూడా పూర్తిగా అందుబాటులో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, కమిషనర్ రామచంద్రారెడ్డి, డీఈపీ ఎస్ఐ, అడిషనల్ DM&HO తెలగతోటి వెంకటేశ్వర్లు, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శేష్ కుమార్, వైస్ చైర్మన్ బొనిగల జేసన్ బాబు, 9వ వార్డు కౌన్సిలర్ మల్లెల లలిత రాజశేఖర్, ఎఫ్.పి.సి నోడల్ ఆఫీసర్ డాక్టర్ యాకోబు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మనకి ఆల్రెడీ ఒక 25 104 అంబులెన్స్లు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా 8 మనకి ఇవ్వడం జరిగింది. అది ఆ 8 కూడా ఇవన్నీ కూడా కలిపి అంటే మనకి సెక్రటరేట్ వైజ్ మంత్ కదా, నెలకు వచ్చేటప్పటికి 2 ఇవి అక్కడికి పోవటం, ఆ సెక్రటరేట్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకి వైద్యం చేయటం, ఇప్పుడు పెద్దవాళ్ళు కానివ్వండి, ఇది చిన్నవాళ్ళు కానివ్వండి, అందరూ కూడా వైద్య సౌకర్యం ఇచ్చే విధంగా కార్యక్రమం రూపొందించుకోవటం జరిగింది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇక్కడ దాకా వచ్చి వాళ్ళు టెస్ట్ చేయించుకొని పోయేదానికంటే కూడా ఆ ఏరియా పరిధిలోకి వెళ్ళినప్పుడు ఆ సరౌండింగ్స్లో ఉండేటువంటి ఇళ్ళవాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ ఏజ్డ్ పీపుల్ బాగా డయాబెటిక్ పేషెంట్స్ కానివ్వండి, ఈ ఇతరత్ర అన్ని డబ్బులు దాంట్లో ఉన్నాయి, ఎన్ని డబ్బులు ఉన్నాయో అన్నిటికి కూడా ఈ స్టాఫ్ కూడా మొత్తం పోవటం జరుగుతుంది. ముఖ్యంగా స్లమ్ ఏరియాస్లో ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ఇది సౌకర్యాన్ని కనుక అందరూ ఉపయోగించుకుంటే ఈ హాస్పిటల్స్ దాకా వచ్చే పని లేకుండా ఇక మేజర్ థింగ్స్ ఏమైనా వీళ్ళు ఐడెంటిఫై చేస్తే అప్పుడు రిఫర్ చేయడం తప్ప ఇది స్మూత్గా మన దగ్గరికి వైద్యులందరూ కూడా వస్తారు. కాబట్టి దాన్ని తక్కువైన రీతిలో వాడుకోవాల్సింది కోరుతాం. గడపకి మన ఎమ్మెల్యే గారు వీరంతా వెళ్ళి ఎలా చేస్తున్నారు, అలా వారి యొక్క సెక్రటేరియట్కే వైద్యులు వెళ్ళి ప్రతి వెహికల్లో కూడా వైద్యులు ఉంటారు, అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళందరూ కూడా అక్కడే ఉంటారు. వారందరికీ ఏవైతే పరీక్షలు అవసరమైనవి అవన్నీ ఉచితంగా చేయటం, అదేవిధంగా మందులన్నీ కూడా ఉచితంగా అందజేయటం, అదేవిధంగా కొత్తగా ఏవైనా ఈ బీపీ కానీ తర్వాత షుగర్ కానీ క్యాన్సర్ కానీ ఇటువంటి వ్యాధులు ఏమైనా ఉన్నట్లయితే అక్కడే నిర్ధారణ చేసి వైద్యం అందించి అందరికీ సకాలంలో వైద్యం అందేటట్టుగా. కొంతమంది వృద్ధులు మాటిమాటికి హాస్పిటల్కి రావాలంటే కష్టమవుతుంది, వారిని తీసుకొచ్చే వాళ్ళు సపోర్టర్స్ ఎవరు ఉండరు, అటువంటి వారందరికీ కూడా ఇంటి దగ్గరే వైద్యం అందేటట్టుగా ఈ యొక్క స్కీమ్ని మన ముఖ్యమంత్రి వైద్యులు ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కమిటెడ్గా అందరికీ చక్కగా వైద్యం అందిస్తూ సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. ఆ కోణంలో మన అధికారులు చెప్పిన విధంగా ఇక్కడ ఏవైతే స్కేర్ సిటీ ఉన్నాయో కొన్ని ప్రాంతాలకి వెహికల్ వెళ్ళటానికి కష్టంగా ఉంటే ఇంకా 8 వెహికల్స్ మన జిల్లాకి ఇచ్చి అన్ని ప్రాంతాలను కూడా ఖచ్చితంగా వెళ్ళి వైద్యం అందించాలని చెప్పి తెలియజేస్తున్నారు. ఆ నెపంతో ఇప్పుడు వచ్చిన 8 వెహికల్స్ని ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. రేపటి నుండి అవన్నీ కూడా సర్వీస్ అందిస్తూ ఉంటారు.
చీరాల కాపు సంక్షేమ యువసేన జిల్లా అధ్యక్షులు గోకుల కిరణ్ బాబు ఆధ్వర్యంలో ప్రముఖ సినీ నటుడు రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు గూడూరి శివరామ ప్రసాద్ మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. కాపు సంక్షేమ యువసేన అధ్యక్షులు గోకుల కిరణ్ బాబు, వీరమహిళ పద్మిని, గోకుల కిరణ్ బాబు, కాపు యువసేన సభ్యులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమాలు చేస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్న విషయం అన్న తెలిసిన విషయమే. ముఖ్యంగా ఈ కాపు సంక్షేమ సేన ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం మీకు తెలిసిన విషయమే. రాజకీయంగా మరి రెండు సామాజిక వర్గాలు ఆంధ్రప్రదేశ్ని వెళ్తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. మరి కాపులు సంక్షేమంగా ముందుకు రావాలి, వాళ్ళు అభివృద్ధి చెందాలంటే మనకి ముఖ్యంగా రాజ్యాధికారం పరమావధిగా రాజ్యాధికారమే ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా సరే కాపులు అభివృద్ధి చెందాలంటే వాళ్ళలో ఐక్యత కావాలి. ఆ ఐక్యతతో పాటు మిగిలిన సామాజిక వర్గాలను కూడా కలుపుకుని అధికారం వైపు కేంద్రీకృతం అవ్వాలని నా ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఏ కులమైనా సరే ఆ కులం మీద ఆధారపడి రాజ్యాధికారాన్ని ఎవరో స్థాపించలేరు. ఎవరినో ఒకరిని కలుపుకుని అన్ని కులాలు ఏకమైతేనే వారు రాజ్యాధికారం పొందడానికి అవకాశం ఉంది. ఉదాహరణకి మనకి ఉత్తరప్రదేశ్లో కాంశీరామ్ గారు కేవలం కులం మీద ఆధారపడితే వారు రాజ్యాధికారం దిశగా అంత పెద్ద ఉత్తరప్రదేశ్ను వేలేవాళ్ళు కాదు. అలాగే వాళ్ళు బ్రాహ్మణ కులస్తుల్ని ఏకం చేసుకుని వాళ్ళు ఏకంగా రాజ్యాధికారం పొందారు. నాటుసారా గంజాయి నిర్మూలనే లక్ష్యంగా బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు చీరాల రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోసయ్య కాలనీలో కార్డర్ సెర్చ్ నిర్వహించారు. నాటుసారా స్థావరాలతో గంజాయి విక్రయించే అనుమానితుల గృహాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నాటుసారా తయారీ క్రయ విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే జిల్లా బహిష్కరణ చేయడానికి కూడా వెనకాడబోమని పోలీసు అధికారులు హెచ్చరించారు. చీరాల డీఎస్పీ పి శ్రీకాంత్ పర్యవేక్షణను 2 టౌన్ సీఏ జి సోమశేఖర్ ఆధ్వర్యంలో 1 టౌన్ సీఏ వి మల్లికార్జున, చీరాల రూరల్ సీఏఏ మల్లికార్జునరావు, 2 టన్ ఎస్ఐలు పి సురేష్, నాగరాజు, చంద్రావతి, చీరాల రూరల్ ఎస్ఐ జనార్దన్, సెబ్ అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అలా కాకుండా ఎవరైతే వీళ్ళకి సహకరిస్తుంటారో వారి మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. ఎవరైతే చెప్పకుండా ఉంటారో అలాంటి వాళ్ళు మీ ఇంటికి వదిలేస్తాం. వేటపాల మండలం రామాపురం సముద్ర తీరంలో తాబేళ్ల సంరక్షణ కేంద్రం నుంచి 123 ఆలివుడే తాబేళ్ల పిల్లలను బాపట్ల జిల్లా డిఎఫ్ఓ ఎల్ భీమయ్య సముద్రంలోకి వదిలారు. ఆయన మాట్లాడుతూ సముద్ర తీరంలో ఏర్పాటు చేసిన సంరక్షణ కేంద్రంలో 8 తల్లి తాబేళ్ల నుంచి 950 గుడ్లు సేకరించామన్నారు. వీటిలో 4 తాబేళ్ల నుంచి సేకరించిన 410 తాబేళ్లను 4 సార్లుగా సురక్షితంగా సముద్రంలోకి వదిలామన్నారు. 3 నెలల పాటు ఈ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. ఆలివ్ రిడ్లీ సముద్ర తాబేళ్లు మత్స్యకారులకు నేస్తారన్నారు. ఇవి సముద్రంలోని నాచును తినడం వల్ల చేపలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని వదిలామన్నారు. సముద్రంలోని జీవరాశులకు ఆక్సిజన్ అందించడంలోనూ మత్స్య సంపద పెంపొందించడంలో తోడ్పడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా సమన్వయకర్త, ట్రీ ఫౌండేషన్ ఎఫ్ఆర్డిఆర్ శ్రీదేవి, ఎఫ్ఎస్ఓ ఎఫ్బిఓ శవనం చంద్రారెడ్డి, లక్ష్మయ్య, నాగరాజు, బాలయ్య పాల్గొన్నారు. చీరాల మండలం ఈపురుపాల బైపాస్లో ఉన్న జిల్లా పరిషత్తు చైర్మన్ పాఠశాలలో 8-9 తరగతుల విద్యార్థులు 22 ఒక ఆటోలో ఎక్కి బుల్లవారిపాలెం వెళుతున్నారు. పాఠశాలల విలీనం కారణంగా దూర ప్రాంతాలకు విద్యార్థులు ప్రయాణం చేయడం ప్రమాదకరంగా మారింది. ప్రభుత్వ పాఠశాలలకు ఎటువంటి వాహనాలు లేకపోవడంతో విద్యార్థులు ఇలా ఆటోలను ఆశ్రయించాల్సి వస్తుందని చెప్తున్నారు. ఆటో ఆగిపోయి చెడిపోయిందండి, అన్ని తీసుకుని వస్తున్నాను.
ఇప్పుడు లోపల ఎంత మంది ఉన్నారు? 30 మంది ఉంటున్నారు. 30 మంది మరి ఎంత మంది ఉన్నారు వాళ్ళు? స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు శిక్ష అనుభవించక తప్పదని పర్చూరు వైసీపీ ఇన్ఛార్జి ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. ఈ స్కామ్ లో చంద్రబాబు పాత్ర స్పష్టంగా కనబడుతోందన్నారు. ఒప్పందం ప్రకారం జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ తన 90% వాటాను విడుదల చేయకముందే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా 10% అనగా 371 కోట్లను విడుదల చేయడమేంటని ప్రశ్నించారు. చంద్రబాబు ఒత్తిడి వలనే అధికారులు నిధులు విడుదల చేశారని ఆరోపించారు. విదేశాల్లో ఉన్న షెల్ కంపెనీల ద్వారా ఆ డబ్బు తిరిగి చంద్రబాబు నాయుడు బినామీ జేబుల్లోకి చేరిందని ఆరోపించారు. సీమెన్స్ కంపెనీతో చంద్రబాబు ఒప్పందం చేసుకోలేదని, అందులో పనిచేసే ఉద్యోగులతో ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. ప్రజల్ని అర్థం చేసుకోవాలని, ప్రజలకి 100% అర్థమై ఉంటుంది విఘ్నులైనా చదువుకున్న అందరికీ అని చెప్పి నా భావన. ఈ సీమెన్స్ స్కామ్ ఉందో, ఇది ఒక మల్టీనేషనల్ కంపెనీ, అక్రాస్ ద వరల్డ్ వాళ్ళకి బిజినెస్ యాక్టివిటీస్ ఉంది. యాజ్ ఏ ముఖ్యమంత్రిగా నీ విధి ఆ రోజు పెట్టి అందులో సక్రమంగా నిర్వహించలేదు, అందులో స్కామ్ జరిగిందనేది ఈ ప్రభుత్వం ఆధారాలతో సహా చెప్పేది. 3,400 crores, పార్ట్ ఆఫ్ దట్ సీమెన్స్ షేర్ క్యాపిటల్ ఇస్ ద 90%, ఇండివిజువల్ స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చి 10%, 371 కోట్లు. అసలు ఈ ఫామ్ చేసిందే నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, నేను 1 రూపాయి కూడా దీంతో కట్టలేదు కదా. నేను అసలు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోలేదని అంతర్జాతీయ స్థాయిలో విస్తరించబడినటువంటి కంపెనీ చెప్తుంటే, అంటే లోయర్ లెవెల్ క్యాడర్ నుంచి హైరార్కీ లీగల్ హైరార్కీ ఉందో, ఇది మా ఎవరి ప్రమేయంతో జరగలేదు, ముఖ్యమంత్రి గారి పేరుతో ఉన్న చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి మమ్మల్ని ఆ రోజు ఉన్నటువంటి అధికారాన్ని పెట్టి ఆదేశిస్తే మేము నోట్ ఫైల్లో కూడా దీన్ని వ్యతిరేకించాము చట్టవిరుద్ధమని. అయినా సరే ఆ నిధులు 371 కోట్లు వివిధ కంపెనీలకు డ్రా చేయమని ఇచ్చారని చెప్పి వీళ్ళు లీగలైజ్డ్ ఎవిడెన్స్ తోటి న్యాయ వ్యవస్థని తప్పు పట్టించి స్టేలు తెచ్చుకొని తరతరాలు ఆ కేసు బెంచ్ మీదకి రాకుండా నువ్వు రిలీఫ్ పొందితే నువ్వు తప్పు చేయనట్టు ఎలా అవుతుంది? చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినట్టే కానీ ముఖ్యమంత్రి హోదాలో నీకు చట్ట ప్రకారం ఆ రోజు ఆ రకమైనటువంటి ఆదేశించే అధికారం నీకు లేదు. ఇది క్లియర్ కట్ స్కామ్, దీంట్లో నీకు ఖచ్చితంగా శిక్ష పడక తప్పదు. సాక్షాత్తు తన పిఎస్ ఎవరైతే ఆ రోజు సెక్రటరేట్ ఎంప్లాయ్ అతను శ్రీనివాసరావు ఉన్నాడు, అతని అకౌంట్కి 100 కోట్లు ప్రైవేటు అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయింది ఒక మల్టీనేషనల్ కన్స్ట్రక్షన్ కంపెనీ నుంచి. పొదుపు సంఘాల మహిళలకు వరుసగా 3వ ఏడాది వైఎస్ఆర్ ఆసరా పథకం కింద 7 కోట్ల 64 లక్షల రూపాయల మేరకు లబ్ధి పొందారని వైసీపీ పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జి ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. కారంచేడు మండలం స్వర్ణగ్రామంలో జరిగిన ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చిరు వ్యాపారాలు చేసుకుంటూ అందరూ సంతోషంగా ఉన్నారన్నారు. డ్వాక్రా మహిళలు 2019 మార్చి వరకు వివిధ బ్యాంకులకు ఉన్న రుణాన్ని మాఫీ చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేర్చారన్నారు. పసుపు కుంకుమ పేరుతో చంద్రబాబు డ్వాక్రా మహిళలను మోసం చేశారని ఆరోపించారు. సుమారుగా రాష్ట్రం మొత్తం మీద కూడా 25,000 కోట్ల రూపాయలు ఆ రోజుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసే రోజుకి మీకు హామీ ఇచ్చే రోజుకి ఎంతైతే ఉందో వడ్డీతో సహా అది 4 విడతలుగా చెల్లిస్తానని చెప్పి ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని కార్యరూపం ఇంకొక విడత మాత్రమే మీకు బాకీ ఉండటం జరిగింది. అవి కూడా జమ చేస్తే మొత్తంకి మొత్తం కేవలం ఈ ఒక్క పొచ్చూరు నియోజకవర్గంలోనే 30 కోట్ల రూపాయల రుణభారాన్ని రుణమాఫీని చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ అధికారంలో రాక రాగానే 2014లో 0 వడ్డీ పేపర్ మీద ఉందని చెప్తే మీ తాలూకా రుణ భారం కొండలాగా పెరిగిపోయి సుమారుగా 39 నెలల బాకీని 0 వడ్డీ తాలూకా మీ మీద పెట్టి ఎలక్షన్స్ వచ్చిన వెంటనే మీరు చాలా వ్యతిరేకంగా ఉన్నారు, తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు, బాధలో ఉన్నారని దాన్ని ఆ బాధని పోగొట్టకుండా దాన్ని కూడా మీ బాధను కూడా రాజకీయంగా వాడుకోవటం కోసం దాన్ని పసుపు కుంకుమ పేరుగా మార్చి పవిత్రమైనటువంటి పేరుని ఈ నీచమైనటువంటి రాజకీయ ఆలోచనకి ఒక టైటిల్గా పెట్టి మీ 0 వడ్డీ డబ్బుల్నే మీకు ఇచ్చే
ఈ పసుపు కుంకాన్ని ఓట్ల కోసం, అది కూడా ఎంత నీచంగా అంటే ఒక బిచ్చగాడు చేసినట్టు నన్ను ఎలక్షన్ బోర్డు ముందు ఒకసారి గుర్తుపెట్టుకోండి, 4000 ఇస్తున్నా, మళ్ళీ ఎలక్షన్ ప్రచారంలో ఒకసారి ఇస్తున్నా 3000, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఓటేసే ముందు కూడా అంటే బిచ్చగాళ్ళకి ఇచ్చినట్టు మీ డబ్బులు మీకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 104 నూతన వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి. కాపు సంక్షేమ యోజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా రామ్ చరణ్ జన్మదిన వేడుకలు. కొత్తపేట రోసయ్య కాలనీలో పోలీసుల క్వార్టర్ సెజ్, అనుమానితులలో క్షుణ్ణంగా తనిఖీలు. వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరంలో తాపేలు పిల్లలు వదిలిన అటవీ శాఖ అధికారులు. పరిమితికి మించి ప్రమాదకరంగా ఆటోలో ప్రయాణిస్తున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబుకు శిక్ష తప్పదన్న వైసీపీ పర్చూరు ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్. కారంచేడు మండలం స్వర్ణగ్రామంలో డ్వాక్రా మహిళలకు ఆసరా చెక్కులు పంపిణీ చేసిన వైసీపీ పర్చూరు ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి DN5 న్యూస్.